పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి గారి అరెస్టు విషయంలో కడప జిల్లా పోలీసులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరం అమానవీయంగా ఉంది. దాదాపు జనవరి 25వ తేదీ జరిగిన సంఘటనకు సంబంధించి దాదాపు 10 నెలల తర్వాత ఈరోజు మేము అరెస్టు చేస్తున్నామని చెప్పి కడప జిల్లా పోలీసు యంత్రాంగం చెప్పడం సిగ్గుచేటైన విషయం. దాదాపు 10 నెలల పాటు ఆయన ఎక్కడ విదేశాలకు పారిపోలేదు, లేదు అజ్ఞాతం లేదు, పోలీసుల మధ్యనే తిరుగుతున్నాడు, ఈ జిల్లాలో ఉన్నాడు, పులివెందుల నియోజకవర్గంలోనే ప్రతిరోజు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతోంది. కానీ నిన్న కడప డీఎస్పీ షరీఫ్ గారు సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తున్నారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో మేము అరెస్టు చేయలేకపోయామని చెప్పి చెప్తున్నారు. ఇంతకంటే దుర్మార్గకరమైన దారుణమైన మాటలు ఇంటే కానీ ఇంత సిగ్గుగా నిస్సిగ్గుగా చెప్తున్నారంటే చాలా దారుణంగా ఉంది. మొన్న గత 10 రోజుల క్రితమే సాక్షాత్తు మా పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, భూపేష్ రెడ్డి గారితో పాటు రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్షాత్తు కడప జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఇది వాస్తవమా కాదా కడప డీఎస్పీ గారు తేల్చి చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే మీ దగ్గరికి వచ్చిన నిందితున్నే మీరు అరెస్టు చేయలేదంటే జిల్లాలో పోలీసు యంత్రాంగం పనితీరు ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేవలం ఆ రోజు పెట్టిన కేసు 324 సెక్షన్ కింద పెట్టి బెయిలబుల్ కేసు ఆ రోజు కడప ఎయిర్పోర్టు దగ్గర జరిగిన సంఘటనలో పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఒక వ్యక్తిని అరెస్టు చేయలేకపోయారంటే మీకు ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉందో ఒకసారి మీ మనస్సాక్షిని ఆలోచించాలని చెప్పి కడప జిల్లా పోలీసు అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా అన్నా. కేవలం 324 సెక్షన్ను మార్చేసి నిన్న ఉటాఉటిన 333 సెక్షన్ పెట్టి నాన్ బెయిలబుల్ కింద ఈ సెక్షన్ను మార్చి రిమాండ్కి విధించారంటే ఇంతకంటే దుర్మార్గకరమైన ఇంతకంటే వేధింపుల సంఘటన ఎక్కడ కూడా ఉండదు. మొన్న ప్రొద్దుటూరు ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారిని తనకు సంబంధం లేని హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. నిన్న ఒక చిన్న సంఘటనను స్టేషన్లో బెయిల్ ఇవ్వాల్సిన కేసుకు సంబంధించిన సంఘటనను నాన్ వేలబుల్ కేసుగా మార్చి మళ్ళీ నిన్న రాత్రిపూట అరెస్టు చేసి ఏదో దాడి దోపిడీదారుల మాదిరి దొంగల మాదిరి మధ్యలో అటకాయించేసి అరెస్టు చేయడం కూడా చాలా దారుణం. జిల్లా పోలీసు యంత్రాంగం విజ్ఞత ఆలోచించాలా. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రకరకాల ఆదేశాలు ఇస్తుంటారు. సంయమం పాటించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఒక మీ మనస్సాక్షిని ఒకసారి ఆలోచించుకోండి. ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్టు కానీ నిన్న జరిగిన రవి అరెస్టులో ఏ ఒక్క శాతమైనా కూడా మీరు నిజాయితీగా వ్యవహరించారో లేదో కూడా ఆలోచించారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా దీనిపైన కడప జిల్లా ఎస్పీ గారు మరోమారు పునరాలోచించి తప్పుడు కేసులు బనాయించే విష సంస్కృతిని విడనాడాలి, దానికి అడ్డుకట్ట వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఎప్పుడో ఒక కేసు పెట్టేది కాక 5వ తేదీ ఎక్కడో పౌర్మామిల్లో క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన వ్యక్తి దొరికాడు, దీనిలో రవి పాత్ర ఉందని చెప్పి మరొక అక్రమ కేసు పెట్టడం కూడా చాలా దారుణమైన విషయం. ఇలాంటి అన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇదే సంఘటనలు మళ్ళీ మరో 4-5 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. ఇదే సంఘటనలు మళ్ళీ మీ చేతులతోనే మీరే చేయాల్సిన పరిస్థితి కూడా ఈ జిల్లాలో వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు అందరికీ స్పష్టంగా చెప్తున్నాను.